ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనేది చూసుకుందాము మోడల్ పేపర్ వివిధ మతాలు సామాజిక సంస్కరణ ఉద్యమాల గురించి ఉంటుంది ఆల్రెడీ పెట్టున్నాం మనం వీడియో ఉద్యమాలు సంస్థలు సభలు అనే వీడియో అనేది పెట్టున్నాము ఆల్రెడీ వినని వాళ్ళు ఉంటే ఎవరైనా ప్లేలిస్ట్లో ఉంది వినండి మరియు తర్వాత కనుక ఇవి కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ప్రపంచంలో పురాతనమైనటువంటి మతం ఏది ప్రపంచంలోని పురాతన మతం ఏదంటే ఆప్షన్ ఫోర్ అండి హిందూ మతం చాలా పురాతనమైనది ప్రపంచంలో అత్యధిక సంఖ్యల్లో ప్రజలు అనుసరిస్తున్నటువంటి మతం ఏది ప్రపంచంలో పురాతనమైనది అంటే హిందూ మతం అని చెప్పుకోవాలి అత్యధిక సంఖ్యలో ప్రజలు ఏ మతంలో ఉన్నారు అని మీనింగ్ ఇక్కడ సెకండ్ అయితే ఆప్షన్ క్రైస్తవ మతం అండి ప్రజలు ఎక్కువ మంది క్రైస్తవ మతాన్నే అనుసరిస్తూ ఉన్నారంట బౌద్ధ మతం ఎప్పుడు స్థాపించబడింది ఆప్షన్స్ ఫోర్ అండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో బౌద్ధ మతం స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ త్రిపీటకాలు ఏ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు ఆప్షన్స్ త్రీ అండి బౌద్ధ మతానికి చెందినటువంటి గ్రంథాలు పవిత్ర గ్రంథాలుగా వీళ్ళు భావిస్తారు త్రిపీటకాలు అదే త్రిరత్నాలు అంటే ఏమిటి అంటే జైన మతస్థులవి వేదాలు అంటే మన హిందూ వాళ్ళవి తెలిసిందే వేదకాలం వాళ్ళవి ఆల్రెడీ ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్రలోనే రిపీట్ అయినాయి అన్నీ అంటే ఈ బౌద్ధ మతం జైన మతం వేద కాలానికి సంబంధించి క్రింది వాటిని జతపరచము ఇవి ఏంటివంటే మత గ్రంథాలండి జడాయిజం అనేది తావోయిజము కన్ఫ్యూ సారీ కన్ఫ్యూసియనిజము షింటోయిజము ఇవన్నీ మతాలు వీళ్ళ మతాలు ఇప్పుడు మనము త్రిపీఠకాలం ఎలా చెప్పుకున్నామో వీళ్ళ పవిత్ర గ్రంథం ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్కి ఏంటంటే డి అండి జడాయిజం వాళ్ళ యొక్క పవిత్రం ఏంటంటే తోరా ఆప్షన్ వన్ అండి నెక్స్ట్ తావో టే చింగ్ దీనికైతే మనకి ఆప్షన్ సి తావోయిజం పేర్లోనే ఉంది మనకు తావో ఇక్కడ కూడా తావోనే ఉంది నెక్స్ట్ అనేల్ లక్స్ ఇది ఎవరిదంటే కన్ఫ్యూజన్ ఏజం వాళ్ళది ప్రత్యేక గ్రంథం లేనిది ఎవరికంటే షింటోయిజం షింటోయిజం వాళ్ళకైతే ప్రత్యేక పవిత్ర గ్రంథం అలాంటివనేవి ఏమీ లేవు దీనికి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్కు మతాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్స్ ఫోర్ అండి పదహైదు వందలవ క్రీస్తు శ్రీస్తు శాఖం పదహైదు వందల సంవత్సరంలో స్థాపించారు క్రింది వాటిలో ప్రత్యేక మత గ్రంథం లేని మతం ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం పైన షింటోయిజం చింటోయిజం అని చెప్పి మత గ్రంథం అనేది లేదు ప్రత్యేకంగా దానికి వీటన్నిటికైతే మనం చెప్పుకున్నాం కదా జడాయిజం అంటే మనకు తోరా అని తావోయిజం పేర్లోనే తావో ఉంది తో టా తావో టేచింగ్ అనల్ టెక్స్ అంటే కన్ఫ్యూజియజం కన్ఫ్యూజియనిజం నెక్స్ట్ క్రింది వాణిలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఇంక ఇంక నుంచి మనకు సిద్ధాంతాలు వస్తున్నాయి చూడండి ఫస్ట్ వివిధ మతాలు అని చెప్పాను కదా వివిధ మతాలు అయిపోయాయి నెక్స్ట్ ఉద్యమాలు సిద్ధాంతాలు సభలు లాంటి గురించి చెప్పుకుంటాము వీడియో ఆల్రెడీ ఉందండి చూడండి వాళ్ళు చూసేయండి అలాగే సమాజాలు ఉన్నాయి కదా ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ప్రార్థనా సమాజం ఇవి కూడా దాంట్లోనే ఉన్నాయి కంపల్సరీ చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఆప్షన్ శంకరాచార్యుడు అండి ఆప్షన్ టూ ఈయనైతే ఎవరంటే రామానుజాచార్యులైతే శుద్ధ ద్వైత్యాన్ని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అలాగే ఆయనే ఇంకొక మతం కూడా ఇంకొక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు ఏంటంటే అది విశిష్ట అద్వైతం విశిష్ట అద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా రామానుజాచార్యులే ఈ అద్వైతం అయితే శంకరాచార్యులు అని చెప్పుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ద్వైత సిద్ధాంతం ఇదైతే అద్వైత కదా శంకరాచార్యులు ద్వైత సిద్ధాంతం ఎవరంటే మధ్వాచార్యులు అండి వారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు డిఫరెన్స్ కనుక్కోవాలి అన్నిటికీ లాస్ట్లో ద్వైత సిద్ధాంతం అనే ఉంటుంది కానీ ముందరపక్క పేర్లు మారుతున్నాయి ఈ క్రింది క్రిందివాణిలో ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు ఇక్కడ నేను హింటితో సహా చెప్పాను మన వీడియోస్లో స్వామి దయానంద ఆర్య సినిమాలో అల్లు అర్జున్కి బాగా దయ ఎక్కువ అని చెప్పి చెప్పుకున్నాము నెక్స్ట్ క్రింది వారిలో రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఎవరు ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఎవరంటే బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడండి మరియు ఆత్మీయ సభని స్థాపించాడు నెక్స్ట్ స్వామి వివేకానంద ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఎవరంటే ఆప్షన్ స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఈ రామకృష్ణ మిషన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక హిందుత్వంలో భాగంగా శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు శుద్ధి ఉద్యమాన్ని ఆప్షన్ ఫోర్ అండి స్వామి దయానంద సరస్వతి ఇక్కడ మనకు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఈయన మరియు ఆర్య సమాజాన్ని ప్రారంభించింది ఇక్కడ ఆయనే ఆధునిక హిందూ మతానికి వివేకానందుడు చేసిన సేవ ఏమిటి ఆధునిక హిందూ మతానికి వివేకానందుడు చేసిన సేవ ఏంటంటే ఆప్షన్స్ ఆప్షన్ త్రీ హిందూ మత సిద్ధాంతాలను పాశ్చాత్య దేశాలకు విస్తరింపజేశాడండి అదే కదా ఆయన చేసింది ఆర్య సమాజ స్థాపన అయితే కాదు ఎందుకంటే స్వామి దయానంద సరస్వతి కదా సో నెక్స్ట్ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది కూడా కాదు నెక్స్ట్ ఏంటంటే లుంబిని ఏ మతస్థులకు పవిత్ర ప్రదేశము తెలిసిందే కదా లుంబినిలో ఎవరు జన్మించారు మన బౌద్ధ బౌద్ధ గురువైనటువంటి ఈ గౌతమ బుద్ధుడు జన్మించడం జరిగింది సో వాళ్ళు బౌద్ధులకి పవిత్ర ప్రదేశంగా భావిస్తారండి బౌద్ధులు ఆన్సర్ నెక్స్ట్ కన్ఫ్యూజియనిజం ఏ ఏ ఏ దేశాల్లో ప్రధానంగా అనుసరించబడుతుంది ఈ కన్ఫ్యూజనిజం అనే అనేటువంటి కొంచెం మతం అనేది ఏ దేశాలలో అనుసరిస్తున్నారంటే ఆప్షన్ టూ అండి చైనా మరియు తైవాన్ వీళ్ళ వీళ్ళ పవిత్ర గ్రంథం ఏమని చెప్పుకున్నామంటే టెక్స్ అనేది చెప్పుకున్నాం ఫస్ట్లోని స్టార్టింగ్లోని క్రింది వాటిలో కన్ఫ్యూజ్ నిజం పవిత్ర గ్రంథం ఏది చెప్పుకున్నాం కదా ఇప్పుడే టెక్స్ త్రిపీటకాలు కాదు ఎందుకంటే ఇది బౌద్ధ మతానికి చెందింది తోరా అనేది ఏంటి ఫస్ట్ మనం చెప్పుకున్నాం జడాయిజ్ సారీ జుడాయిజం ఇదైతే తావోయిజం పేర్లోనే ఉంది ఏస్తు క్రీస్తు ఎక్కడ జన్మించాడు ఆప్షన్స్ టూ జెరూసలెంలో జన్మించాడు క్రింది వాటిలో జడాయిజాన్ని స్థాపించిన వారెవరు ఆప్షన్ మో జెస్ జా జా గుర్తుపెట్టుకోవచ్చు మో జస్ నెక్స్ట్ క్వశ్చన్ జంద్ అవెస్తా ఏ మతస్థుల పవిత్ర గ్రంథం అండి జంద్ అవెస్తా ఇలా కొంచెం క్లారిటీగా లేదు కదా జెంద్ అవెస్తా ఎవరిదంటే ఆప్షన్ ఫోర్ అండి జొరాస్టియానిజం వాళ్ళది పవిత్ర గ్రంథంగా ఏం చెప్పుకోవచ్చు అంటే జెంద్ అవెస్తాగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్లాం మతాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఆప్షన్ వన్ క్రీస్తు శకం ఆరు వందల ఇరవై రెండవ సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ ముస్లింలకు పవిత్ర ప్రదేశమైనటువంటి మక్కా నగరం అనేది ఏ దేశంలో ఉంది మక్కా ఉంది కదా పవిత్ర ప్రదేశంగా భావిస్తారు వాళ్ళు అది ఎక్కడుంది అంటే ఆప్షన్ సౌదీ అరేబియాలో ఉందండి ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశం ఏదంటే ఆప్షన్ ఇండోనేషియా జుడాయిజంను అనుసరించే వారు తమ ప్రార్థనలను ఎక్కడ చేసుకుంటారు తోరా అనేది వీళ్ళ పవిత్ర గ్రంథం అని చెప్పుకున్నాం కదా వీళ్ళు ప్రార్థనలు అనేవి ఎక్కడ చేసుకుంటారు అంటే గోగులో ఆప్షన్ ఫోర్ సిన్న గోగులు చేసుకుంటారు అగ్ని దేవాలయంలో ఏ మతానికి చెందిన వారు తమ ప్రార్థనలను నిర్వహిస్తారు అగ్ని దేవాలయంలో ఏ మతాన్ని వారు ప్రార్థనలు ఆడ చేసుకుంటారంటే గుళ్ళు ఆప్షన్ టూ జ్వరాస్ట్రీయ నిజం వాళ్ళు అగ్ని దేవాలయాల్లో చేసుకుంటారు వెరీ ఇంపార్టెంట్ జ్వరాస్ట్రియ వాళ్ళైతే అగ్ని దేవాలయము జడాయిజం వాళ్ళైతే జుడాయిజం అండి జుడాయిజం వాళ్ళైతే సిన్న గోగులో చేసుకుంటారు షింటోయిజాన్ని ఏ దేశంలో ఎక్కువగా అనుసరిస్తారు షింటోయిజం ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఎలాంటి ప్రత్యేక గ్రంథం అనేది లేదు దీనికి ఆప్షన్ జపాన్లో ఎక్కువగా ఆన్సరిస్తారండి క్రింది వారిలో బాయ్ స్కౌట్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు చెప్పాను ఇక్కడ మనకి హింట్ కూడా చెప్పుకున్నాను బాయ్ అంటే ఏంటి బా అని వచ్చింది కదా సో బే బెడన్ పోబెల్ లార్డ్ బెడన్ పోబెల్ అని చెప్పి మన హింట్ దాంట్లో చెప్పుకున్నాం విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుకు వస్తుంది క్రింది వారిలో విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఫస్ట్లోనే చెప్పుకున్నాం మనము రామానుజాచార్యులు గారు శంకరాచార్యులు అయితే అద్వైత సిద్ధాంతము రామానుజాచార్యులు విశిష్ట ద్వైత మరియు శుద్ధ శుద్ధ కూడా సారీ శుద్ధి అండి శుద్ధి ఉద్యమము ప్రారంభించింది అక్కడ ఈయనే ఉద్యమం వేరు సిద్ధాంతం వేరు కదా డిఫరెన్స్ కనుక్కోవాలి అయితే ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు క్రింది వారిలో నర్సు వ్యవస్థను ప్రారంభించింది ఎవరు నర్సు వ్యవస్థను ప్రారంభించింది ఆప్షన్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మధ్వాచార్యులు జడాయిజం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆప్షన్స్ వన్ థర్టీన్ హండ్రెడ్ అవ సంవత్సరంలో ప్రారంభమైంది క్రింది వాటిలో శుద్ధ ద్వైత్యాన్ని ప్రతిపాదించింది ఎవరు శుద్ధి ఉద్యమాన్ని కూడా చేసింది ఎవరంటే మనకు రామానుజాచార్యులు అని చెప్పుకున్నాం అలాగే శుద్ధాద్వైత్యాన్ని కూడా ప్రతిపాదించింది ఈయనే విశిష్ట అద్వైత్యాన్ని ప్రతిపాదించింది అక్కడ ఈయనే క్రింది వారిలో పద్దెనిమిది వందల పదహైదులో ఆత్మీయ సభను స్థాపించింది ఎవరు చెప్పాను కదా బ్రహ్మ సమాజం కూడా ఈయనే స్థాపించాడు బ్రహ్మ బ్రహ్మతో ఆత్మీయంగా ఉన్నామంటే మనల్ని రాముడిలాగా తీర్చిదిద్దుతాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి హింట్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం కూడా బ్రహ్మ సమాజం కూడా రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు స్వామి దయానంద అయితే ఆర్య సమాజం అని చెప్పాను దయ ఆర్య సినిమాలో అల్లు అర్జున్కు దయ ఎక్కువ నెక్స్ట్ మధ్యయుగ భారతదేశంలో దీన్ ఈ ఇలాహి అనే నూతన మతానికి రూపకల్పన చేసింది ఎవరు ఇది మన బిడ్స్లో కూడా రిపీట్ అయ్యిందండి మన ప్రీవియస్ బిట్స్ మధ్య యొక్క భారతదేశ చరిత్రలో చెప్పుకున్నాం కదా దాంట్లో కూడా రిపీట్ అయింది ఫైవ్ పార్ట్స్ అనేది ఉంది చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి సపరేట్ ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసాం సపరేట్ ప్లేలిస్ట్ అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ అనేటివి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫస్ట్ మ్యాటర్ ఉంటుంది అంటే వీడియోస్ ఎంత ఉంటే మ్యాటర్ అయితే ఉంటుందో పార్ట్ వన్ ఆ పార్ట్ టూ ఆ పార్ట్ త్రీ అలా మ్యాటర్స్ ఉంటాయి తర్వాత బిట్స్ వీడియో ఒకటి అనేది ఉంటుంది చూడండి వంట చూసేయండి ఈ రూపకల్పన చేసింది ఎవరంటే ఈ ఇలాహీకి ఆప్షన్ టూ అండి అక్బర్ క్రింది వారిలో ద్వైత్య అద్వై ద్వైత్య అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రెండు వచ్చాయి చూడండి ద్వైత్య అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే రెండింటిని నింబార్కుడు ఈయనైతే ఓన్లీ ద్వైత్య సిద్ధాంతం అద్వాచారులైతే ద్వైత్య అద్వైత రెండు ఎవరంటే నింబార్కుడు కింది వాణిలో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ఇంపార్టెంట్ ఆప్షన్ వన్ హెన్రీ వివియన్ డిరోజియా దయానంద సరస్వతి అయితే ఆర్య సమాజాన్ని ఈ గోపాలకృష్ణ గోఖలే గారంటే సర్వెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించడం జరిగింది ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశారంటే తత్వ బోధిని సభ తత్వ బోధిని సభ స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో అచింత భేద భేద మతంని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ ఫోర్ చైతన్యుడండి క్రింది వారిలో దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించింది ఎవరు జ్ఞానం అనేది మనకు మేడం అందిస్తుంది స్కూల్లో ఆల్ జ్ఞానం అని చెప్పాను ఇక్కడ ఆల్ కాట్ కల్నల్ ఆల్ కాట్ ఇక్కడ స్పెల్లింగ్ ఓల్ కాట్ అని ఉంది రెండు ఒకటి ఆల్ అని చెప్పాను జ్ఞానం మేడము స్కూళ్ళల్లో జ్ఞానము ఆల్ ఆల్ జ్ఞానము మేడం అందిస్తుంది అని చెప్పి చెప్పాను ఇక్కడ దివ్య జ్ఞాన సమాజం స్థాపించింది ఇద్దరు మేడం బావర్స్కి కల్లల్ ఓల్కాట్ అండి ఇద్దరు ఆప్షన్ వన్ అండ్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది క్రింది వాణిలో శ్రీ నారాయణ గురుకు సంబంధించింది ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఫోర్ శ్రీ నారాయణ గురు ధర్మపాలన యోగం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో బ్రహ్మ సమాజం స్థాపించింది ఎవరు బ్రహ్మతో ఆత్మీయంగా ఉంటే మనల్ని రాముళ్ళగా తీర్చిదిద్దుతాడని చెప్పాను రాజా రామ్మోహన్ రాయ్ ఈ హింస నటివి మీరు ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల మాత్రమే గుర్తుంటాయని లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు క్రింది వాటిలో దేవ సమాజ్ స్థాపించిన వారెవరు అంటే ఆప్షన్ శివ నారాయణ అగ్నిహోత్రి శివుడు నారాయణుడు దేవుళ్ళు వాళ్ళకి అగ్నితో అన్ని హోత్రాల హోమాలని హోమాలని చేస్తాము ఇదైతే మనకు కొత్తగా వచ్చింది ఆత్మారాం పాండురంగ ఈయన ఏంటంటే ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు ప్రార్థనా సమాజం ఈయన పైన చెప్పుకున్నాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వాణిలో తత్వబోధని సభను ప్రారంభించింది ఎవరంటే ఆప్షన్స్ దేవేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ సనాతన హిందూయిజాన్ని పరిరక్షించేందుకు ఎయిటీన్ ట్వంటీ నైన్లో ధర్మ సభను స్థాపించింది ఎవరు ఆప్షన్స్ రాధాకాంతాదేవ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రార్థనా సమాజాన్ని ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో స్థాపించినది ఎవరు ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరంటే ఆప్షన్స్ ఆత్మారాం పాండురంగ శివనారాయణులు అగ్నిహోత్రం చేస్తున్నాం శివనారాయణ దేవులకు అని చెప్పాము ఎవరు దేవ సమాజం దేవ్ సమాజ్ ప్రారంభించింది స్థాపించింది వీరు స్వామి దయానంద అయితే ఆర్య సమాజము ఇక్కడ ఆత్మారాంగ్ అయితే ప్రార్థనా సమాజము సత్యశోధక సమాజాన్ని స్థాపించింది ఎవరంటే నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతిబాపులి దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకై ఎయిటీన్ సిక్స్టీస్ వన్లో రాధాస్వామి సత్సంగ్ను స్థాపించింది ఎవరు రాధాస్వామి సత్సంగ్ స్థాపించింది ఆప్షన్ ఫోర్ తులసి రామండి ఎయిటీన్ ఫార్టీ నైన్లో పరమ మండలిని స్థాపించింది ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ త్రీ పాండురంగా మరియు బాలశాస్త్రి జంబేకర్ ఇద్దరు కలిసి స్థాపించారు కిందివాణిలో సిక్కు గురుద్వారాల పాలక విధానాన్ని పరిష్కరించేందుకు అభివృద్ధి పనుల పరులైనటువంటి మహంతుల చేతి నుంచి సిక్కు గురుద్వారాలను విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏది అంటే ఆప్షన్ అకాలీ ఉద్యమం ఆప్షన్ ఫోర్ అకాలీ ఉద్యమం సిక్కుల సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు నామ్దారి లేదా కుకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ఆప్షన్స్ భగవత్ జవహర్ మల్ ఏ ఉద్యమం అంది కుకా ఉద్యమం అంట కుకా ఉద్యమము మరియు అని కూడా అంటారు క్రింది వాణిలో సర్వెన్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ప్రారంభించింది ఎవరు చెప్పాను కదా గోపాలకృష్ణ గోఖలి పైన రిపీట్ చేసుకున్నాము విశ్వంలో మానవులంతా ఒకటే అనే సూత్రంపై ఆధారపడిన ఉద్యమంను ప్రారంభించింది ఎవరు ఆప్షన్స్ మీర్జా గులాం అహ్మద్ ఈయన ఈయన చేసినటువంటి ఉద్యమం అనేది విశ్వంలో మానవులంతా ఒకటే సూత్రంపైన పనిచేస్తారు దాని మీద ఆధారపడి చేశాడంట ఆ సూత్రం మీద ఆధారపడి ఆ ఉద్యమాన్ని ప్రారంభించాడు అని క్రింది వాణిలో ఆలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఆప్షన్స్ ఆప్షన్ త్రీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మహ్మద్ ఖాసిమ్ వతనని రష్మీన్ అహ్మద్ గంగోయిలు ఏ ఉద్యమానికి సంబంధించిన వారంటే ఆప్షన్స్ థియోబంద్ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళిద్దరు మహ్మద్ కాసిం వతనని రషీద్ అహ్మద్ గంగోయి వాళ్ళిద్దరు భారత ధర్మ మహామండలిని ఎవరు స్థాపించారు ఆప్షన్స్ వన్ అండి మదన్ మోహన్ మాలవ్య నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మ సమాజ్ను ఎవరు స్థాపించారు ఆప్షన్ టూ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ నుండి వేరువడి సాధారణ బ్రహ్మ సమాజ్ను ఏర్పాటు ఎవరు ఆప్షన్స్ టూ కేశవ చంద్రసేన్ రెహ్నూన్ మాయి మజ్ దయాసనన్ సభ ఏ మతస్థులలో సంఘ సంస్కరణకు సంబంధించింది ఆప్షన్స్ ఫోర్ పార్సీలండి క్రింది వాణిలో ఆర్య మహిళా సమాజాన్ని ఎవరు ఆర్య మహిళా సమాజం అంటే రామాబాయ్ అని చెప్పుకోవాలి పండిత రామాబాయ్ ఏం చేసిందంటే శారదా సదన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభ ఉంది ఆంధ్ర మహిళా సభ ఇదేమో ఆర్య మహిళా సమాజం అండి డిఫరెన్స్ గమనించాలి ఆంధ్ర మహిళా సభ అయితే ఎవరంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ కోపం వస్తే దుర్గాదేవి అయిపోతుందని చెప్పి ఆ రోజు ఇంటికి చెప్పాను ఆ వీడియోలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ దీంతో మనకి ఈ బిట్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ప్లస్ అలాగే మన కావాల్సినటువంటి అన్నీ ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి